పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో మీ అందరి అండదండలతో ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం కొనసాగుతా ఉంది ఎన్నికలైపోయిన తర్వాత మొట్టమొదటి రోజున ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏదైతే చెప్పామో ఎన్నికలకు ముందు మానిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పూచ తప్పకుండా ప్రతిరోజు అడుగులు వేస్తానే ఉన్నాము నెరవేర్చడం కోసం ఈ మూడేళ్లలో నా ఫోకస్ గత ప్రభుత్వం మాదిరి గత చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని వాళ్ళ పార్టీని నిర్వీర్యం చేయాలని అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడూ నేను చేయలేదు ఈ మూడేళ్లలో నా ఫోకస్ వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షం మీద పెట్టలేదు టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాగాలని ఎలా కొనాలని నేను ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు నా ఫోకస్ అంతా ప్రజలకు ఎంత మంచి చేస్తాం ఎలాంటి పాలన అందించగలుగుతామన్న ఒకే ఒక అంశం మీదనే నా ఫోకస్ మొత్తం పెట్టడం జరిగింది ఒక పేద కుటుంబం ఒక రైతు కుటుంబం ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఆ కుటుంబంలో ఉండే సభ్యులు వారి అవసరాలు అనగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా కానివ్వండి అధికారంలో వాటాపరంగా కానివ్వండి ఈ రెండు అంశాలలో వారికి న్యాయం చేయటం అవ్వా తాతలకు అక్క చెల్లెమ్మలకు పిల్లలకు న్యాయం చేయటం ఇలాంటి అంశాల మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర అందులో నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని ఏవైతే మాటలు చెప్పానో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేసేందుకే ఈ మూడేళ్లలో దృష్టి పెట్టడం జరిగింది ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజల్లో వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోవాలి అని చెప్పి ఆరాటపడ్డాం ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా రాజకీయాలలో అన్నా కానీ ఒక మనిషికైనా కూడా ఒక మనిషికైనా కూడా లేదా ఒక రాజకీయ పార్టీకైనా కూడా రెండు గుణాలు ఉండాలి ఒకటి క్యారెక్టర్ రెండు క్రెడిబిలిటీ ఈ రెండే మనిషినైనా నడిపిస్తుంది నాయకుడినైనా నడిపిస్తాయి పార్టీనైనా నడిపిస్తేటివి ఈ రెండు గుణాలే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇవే మన పార్టీ ఫిలాసఫీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడితే 5 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించాం 7 నెలల్లోనే రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం అంతకుముందు ప్రభుత్వం గ్రామాన్ని దోచుకునేందుకు జన్మభూమి కమిటీలను పెడితే మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ
దేశ పరిపాలనా చరిత్రలోనే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ, ఈ రెండు కూడా స్థానిక పరిపాలనలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దాంట్లో ఉపయోగపడతా ఉన్నాయి. పాలనను మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా అందించేందుకు, పాలనను సూపర్వైజ్ చేసేందుకు, పాలను పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్విభజన, మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మరిన్ని పోలీస్ డివిజన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది.